హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫార్మర్ వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మనం దానిమ్మ తోటలో అయితే ఉన్నాము దానిమ్మ తోట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది స్కిప్ చేయకుండా మన వీడియోని చూసినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోగలరని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉండేంతవరకు మంచి మంచి వీడియోలు అయితే నేను తీసుకురావడానికి రెడీగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టు జెడ్ మీరైతే క్లీ క్లీన్గా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ దానిమ్మ ఎకరాకు వచ్చేసి ఎన్ని మొక్కలు పడతాయి ఒక్కొక్క మొక్క రేట్ ఎంతవరకు ఉంటుంది ఎంతెంత లెంతులు పెట్టుకోవాలి ఒక మొక్క ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చేసి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై వరకు మొక్కలు అయితే పట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క మొక్క వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ అలా ఉంటుంది అన్నమాట కంపెనీని బట్టి మొక్క రేట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ జైను మొక్క కానీ భగవాన్ కానీ ఇలా ఉంటాయి సపరేట్ సపరేట్ మంచి కంపెనీ అయితే మనం బేచ్ చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మొక్కకు మొక్కకు ఎంత లెంత్ అంటే ఎనిమిది ప్లస్ టువలు అలాగ పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే మొక్క పెరుగుదల పెరిగే కొద్దీ ఇలాగా చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ చెట్టు రెండు కలుసుకోకోకుండా ఉండడా ఉండాలి అంటే మనం ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే కింద మొక్కలకు కొద్దిగా గాలి ఆడడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టుకోవడానికే ట్రై చేయండి దిగుబడి బాగుంటుంది మొక్క పెరుగుదల బాగుంటుందని చెప్పేసి వైరస్లు కూడా కొద్దిగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు సీజన్ బట్టి రేట్లు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది దీనికి వచ్చేసి పురుగులు ఎక్కువ వైరస్ ఉంటుంది ఇలా చిన్న చిన్న కాయలు అయిపోవడం ఈ తోట అయితే కొద్దిగా అయితే సరిగ్గా లేదు మెయింటెనెన్స్ని బట్టి అనుకోండి స్ప్రేయింగ్స్ని బట్టి మెయింటెనెన్స్ని బట్టి కరెక్ట్గా స్ప్రేయింగ్లు చేసుకుంటే మనకైతే తోట దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో ఎలా దిగుబడి ఉంటుంది సెకండ్ కటింగు థర్డ్ కటింగ్ ఫోర్త్ కటింగ్ ఎలా ఉంటుంది మనమైతే చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వచ్చే వచ్చేసి మూటన్లు అలా కావచ్చు ఎకరాకు సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ ఫోర్త్ కటింగ్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మొక్క పెరుగుతుంది కాబట్టి కొమ్మలు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి అప్పుడు కాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు టన్నీజ్ క్రాప్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది రేటు కూడా మనకు మంచి రేటు అయితే మనకు దొరికిందంటే మంచి లాభాలతో అయితే రైతు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు మొక్క దీనికి వచ్చేసి ఎక్కువ వైరస్లు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వైరస్లు ఎప్పుడైతే మనం బాగా కంట్రోల్ చేసుకొని స్ప్రేయింగ్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి దీనికి అలాగైతే ఈ పంటని మనం ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి స్టార్టింగ్ కటింగు ఫస్ట్ కటింగు ఎన్ని నెలలకు పడుతుంది మొక్క నాటినప్పటి నుంచి మనం మొక్క నాటినప్పటి నుంచి ఇరవై అయితే స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నియర్లీ టూ ఇయర్స్ అనుకోండి మొక్క పెట్టినప్పటి నుంచి మనం మెయింటెనెన్స్ని బట్టి దాన్ని బట్టి మొక్క పెరుగుదల బాగా ఉంటే కటింగ్ కూడా ఎక్కువ టన్నీ రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మెయిన్ వైరస్లు కంట్రోల్ చేసుకోవాలి పురుగు దోమ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకొని మొక్కు మొక్క పెరుగుదల బాగా చూసుకుంటే ల్యాటరీ సిస్టమ్ వేసుకొని లెంతులు ఎక్కువ పెట్టుకోవాలి అన్నమాట ఎనిమిది పన్నెండు అట్లా ఆరు పది అట్లా పెట్టుకోకూడదు ఎనిమిది పన్నెండు కొంతమంది అయితే కన్నా పద్నాలుగు పది అట్లా చెప్తారు ఎక్కువ పెట్టుకుంటే కొద్దీ మొక్క పెరిగేకి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ మొక్కకు ఈ మొక్కకు ఎక్కువ హైర్ కాటం ఉంటుందని చెప్పేసి మనమైతే చెప్తున్నాము ఇరవై నెలల నుంచి స్టార్ట్ అయిపోతుంది కటింగు ఇరవై నెలల్లో ఫస్ట్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒక ముట్టండ్ల వరకు రావచ్చు మూడు మూడు నెలలు నాలుగు తోటను బట్టి గ్రోతింగ్ను బట్టి కటింగ్ అయితే తిగడం అయితే జరుగుతుంది అది కాకుండా మరి నెక్స్ట్ కటింగ్ నెక్స్ట్ కటింగ్ నెక్స్ట్ కటింగ్ కటింగులు పెరిగే కొద్దీ చెట్టు పెరిగేక ఎక్కువ అవకాశం ఉంటుంది ప్లస్ కాయలు ఎక్కువ రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఫస్ట్ కటింగులు వచ్చేసి ఒక్కొక్క మొక్కకు వచ్చేసి యాభై కాయల వరకు అయితే కటింగ్ అయితే రావచ్చు ముప్పై అలాగనమాట ఒక్కొక్క మొక్కకు ఇంకా చెట్టు ఎక్కువ ఇప్పుడు మనం ఈ తోటలో అయితే చెట్టు అయితే బాగా పెరిగింది ఒక యాభై నుంచి ఒక వంద కాయలు అయితే తెగడానికి అవకాశం ఉంటుంది ఈ తోటకు వచ్చేసి పురుగు ఎక్కువ ఉంది వైరస్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాయలు బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగా దీనిలోకి పురుగు మందులు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రేయింగ్స్ అనేది రెగ్యులర్ చేస్తూ ఉండాలి ఎక్కువ వైరస్లు ఎక్కువ పురుగు దోమ ఉందంటే వీక్లీ వన్స్ మంత్లీ ఫోర్ టైమ్స్ స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది మంచి మంచి మందులే స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది కాస్ట్లీ మందులే స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది అప్పుడైతే మనం పంటని నిలబెట్టుకోగలం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ధాన్యంలో వచ్చి ఈరోజు మీకు వీడియో చేపి చేసి చూపించాలి ఇలా ఉంటుంది అని చెప్పేసి మనమైతే ఈరోజు వీడియో తీయడం జరిగింది ఇంకొక విషయం వచ్చేసి ధాన్యం వచ్చేసి రేటు లక్ష పోయిన కాలం కూడా టైం కూడా ఉంది ఎంత టన్ను టన్ను లక్ష రూపాయలు అంటే చిన్న విషయం అయితే కాదు ఎకరాకు మూడు టన్నులు అయినా కానీ స్టార్టింగ్ ఫస్ట్ కోతలో అప్పుడు మనకు మూడు లక్షలు వస్తుంది పెట్టుబడి ఎంత ఒక లక్ష తీసేసినా కానీ రెండు లక్షలు ప్రాఫిట్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లని చెప్పేసి ప్రతిసారి లక్షే పోతుంది అని అయితే చెప్పలేం కదా అందుకని చెప్పేసి మనకు రేటు ఎప్పుడైతే ఎక్కువ యాభై వేల నుంచి అరవై డెబ్బై ఎనభై వేలు అలా పోతే మంచి రేట్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది కాయను బట్టి రేటు పెడతారు మంచి సైజులు బాగా వచ్చి కాయ బాగా ఉండి నాణ్యత బాగా ఉండి గార లేకుండా నాణ్యత ఉండాలి రెడ్ ఉండాలి గ్రీన్ ఉన్నా ఓకే ఎప్పుడైతే కాయ నాణ్యత బాగుంటుందో అప్పుడు రేటు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎప్పుడైతే కాయకి గార ఉందో లైట్గా మచ్చలు ఉన్నాయో తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అలాగ ఉంటే కాయకి రేట్ ఎక్కువ పెట్టరు ప్లస్ మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు కాబట్టి బాక్సులు బాక్సింగ్ చేసేటప్పుడు ఆ వేస్ట్ కాయ అంతా సైడ్కి తీసేసి మంచి కాయకి అనేది ఒక రేట్ వేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మనం స్ప్రేయింగ్స్ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఖచ్చితంగా వేస్టేజ్ కాయ అయితే తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మంచి కాయే ఎక్కువ తెగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఎక్కువ టన్నీ రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకు రేటు కూడా మంచి రేటు అయితే దొరుకుతుంది మంచి లాభాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను చూడండి ఈ తోట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయ వచ్చేసి చిన్న కాయ ఈ సైజు వేస్టేజ్ అది ఇప్పుడు ఈ తోట వచ్చేసి సరిగ్గా మెయింటెనెన్స్ సరిగ్గా లేనందువల్ల ఇలాగైతే ఉంది ఇలాగ మచ్చలు రాకూడదు అనమాట కాయకి సైజులు బాగా రావాలి మెయిన్ పాయింట్ సైజులు బాగా రావాలి పూత రాలిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ కటింగు ఈ సైడ్కి వచ్చిన మొక్క ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కొమ్మలు ఇవన్నీ కటింగ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ పెరిగే కొద్దీ వేస్టే వేస్టేజ్ వచ్చే కొమ్మంతా కటింగ్ చేసేసుకొని మెయింటెనెన్స్ అనేది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకోవాలి పూత రాలిపోకోకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెట్టుకు మనం ఎన్నికాయలు ఉంచుకోవాలి ఏమేం కదా మనం మాట్లాడుకున్నట్లయితే ఇలాగ వెండిపోయిన కొమ్మలన్నీ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎండిపోయిన కొమ్మలు కటింగ్ చేసుకుంటుంటే ఇట్లా కొమ్మలు నాణ్యత బాగా రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి కాయలు ఇలా చీలుతూ ఉంటాయి దీనికి వచ్చేసి డిప్పులో వదులుకోవాలి మందులు డిప్పులో వదులుకుంటే బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అలా కాయ అయితే చీలకోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం వచ్చేసి ఈ పూతలు చెట్టుకు ఎన్న రాని అది పక్కన పెడితే మనం ఒకటి డిసైడ్ కావాలి ఒక మొక్కకు ఎన్ని కాయలు ఉన్నించుకోవాలి చాలా చిన్న కాయలు వేస్ట్ అయ్యే కాయలు అలాగా అనిపించేటివైతే మనమైతే కటింగ్ చేసేసేయాల్సి ఉంటుంది కటింగ్ అంటే ఐ మీన్ తుంచేసేయాలి అనమాట ఉండాలి ఫ్రెండ్స్ కాయ కలర్ ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా రెడ్ కలర్ ఉండి గార లేకుండా ఉంటే బెటర్ రేటు ఇక్కడ చూడండి గార ఉంది చూడు కాయకి ఇలా గార ఉంటే రేట్ ఎక్కువ వేసేవారు ప్లస్ అదంతా గ్రేటింగ్ వేస్ట్ కాయలకైతే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలా ఉండాలి కాయ అయితే కలరు కలరు ఇలా ఉండి ఇటు సైడ్ డ్యామేజ్ అయిపోయింది చూడండి అందుకని చెప్పేసి మనం అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రేయింగ్ చేసుకుంటే బాగా పంట రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్ ఎవరికైనా కానీ దానిమ్మ పెట్టుకోవాలి ఫార్మింగ్ చేయాలి దానిమ్మ తోట పెట్టి మనం పండియాలి అనుకున్న వాళ్ళకు ఒక రెండు నెలలు ముందే మూడు నెలలు మనం ఏ కంపెనీ మొక్క పెట్టుకోవాలి ఏ అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి ముందే డీడీ కట్టేసి ఆర్డర్ ఇస్తే వాళ్ళే మొక్క మన తోట దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం అప్పుడప్పటికే మన డబ్బులు కడతాం మొక్క రావాలంటే అలా కుదరదు ముందే ఒక రెండు నెలలు ముందే మనం అయితే డీడీ కట్టేసి మనం మనకి ఎన్ని మొక్కలు కావాలి ఎన్ని ఎకరాలు పెట్టుకుంటున్నామని చెప్పేసి రాసిస్తే మనకు తోట దగ్గరికి వచ్చేసి దింపడం అయితే జరుగుతూ ఉంది దానిమ్మ వరకు దానిమ్మనే కాదు ఏ మొక్క ఇప్పుడు అరటి కానీ సీనా కానీ నిమ్మ తోట కానీ ఇలా మొక్కలు మనకు కావాలి అనుకుంటే ముందే ఒక రెండు నెలలు మూడు నెలలు ముందే మనమైతే చెప్పాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు మన తోట దగ్గరికి తీసుకొచ్చి మొక్కలు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు అలాగ ఉంటే అయినా ఒక పది రూపాయలు రేటు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగైతే మనం మొక్కలు తెప్పించుకొని జైన్ మొక్క అయితే బాగా ఉంటుంది భగవాన్ కానీ దీనికైతే దానిమ్మ అరటికైనా కానీ జైన్ మొక్క బాగుంటుంది ఏసీ బాగుంటుంది అది వేరే విషయం మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో అయితే అర్టీ చాలా వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తోట వచ్చేసి పుట్లూరు మండలం అనంతపురం డిస్టిక్లో అయితే ఉంది తోట రైతు వచ్చేసి ఇక్కడ లేడు మనమైతే ఫోన్ చేసాము కాల్ చేసాము కానీ అతను రెస్పాండ్ అయ్యాడు నేను లేను ఊర్లో మన టౌన్కి వెళ్ళాను అది ఇదని చెప్తే మనం వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాము అతని పర్మిషన్తోనే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది తోటలో వచ్చేసి దీనికి వచ్చేసి కాయ వచ్చేసి ఎక్కువ బుక్కలు పడి పురుగు ఎక్కువ ఉండడం వల్ల తోట అయితే సరిగ్గా లేదు నన్ను అడిగితే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని అయితే చెప్పగలను మరి ఎందుకు సరిగ్గా చూసుకోలేదు అనేది అతనికి తెలియాలి వేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు చూపించాలి దాని మా గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి ఎక్కడ ఎన్ని మొక్కలు పడతాయి ఎంతెంత దూరం పెట్టుకోవాలి అనే ఒక డౌట్తో ఉంటారని చెప్పేసి ఆ డౌట్ క్లారిఫై చేయాలి దానిమ్మ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజైతే వీడియో చేయడం అయితే జరిగింది ఈ వీడియో ఎలా ఉంది ఏమేం కదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఇంకా ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇచ్చేసి ఆ అయితే క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం వచ్చేసి ఖచ్చితంగా దానిమ్మలో ఎక్కువ వచ్చే వైరస్లు వచ్చేసి కాయ బొక్కలు పడడం పురుగు పూత రాలిపోవడం మెయిన్ ఎక్కువ రావడానికి అవకాశం అవే ఉంటాయి దానికే మనం పర్టికులర్గా స్ప్రేయింగ్స్ చేసుకుంటే చేసుకుంటే ఖచ్చితంగా వైరస్ని అయితే కంట్రోల్ చేయగలము ఎప్పుడైతే వైరస్ను కంట్రోల్ చేయలేకపోతే ఇలాగే అయిపోతుంది కాయ అంతా పడిపోతుంది మచ్చలు వస్తాయి గారు వస్తుంది కాయకి దానివల్ల అయితే కాయ ఎవడు కొనడానికి ముందుకు రారనేమాట రేటు చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ అడుగుతారు ఇలా చాలా గలీజ్గా ఉంటే సరుకు వచ్చేసి అసలు కొనుక్కోరు ఇంకా రేటు తక్కువ సంగతి పక్కన పెడితే కొనుక్కోరు ఎవరు ఎందుకంటే వాళ్ళు మార్కెట్ సేల్ చేసుకోవాలి కాబట్టి కొనుక్కోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి మనమైతే చెప్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా కాయని నాణ్యత నాణ్యత ఉంటే ఒక పది రూపాయలు ఎక్కువే పడతారు కానీ తక్కువ పెట్టరు మనం కూడా ధైర్యంగా కూర్చోవచ్చు ఎలా అంటే మన సరుకు బాగుంది కాబట్టి మనం స్టాండర్డ్గా నిలబడవచ్చు ఈ రేట్ అయితేనే ఇస్తా నేను లేకపోతే ఇవ్వను అని చెప్పేసి మన దగ్గర సరుకు ఏ వన్ క్వాలిటీ ఉంటే ఒకవేళ మన దగ్గరే సరుకు సరిగ్గా లేక మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళు అడిగిన రేటుకే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం మెయింటెనెన్స్ బాగుంటే మంచి రేటు మనకు దొరుకుతుందని చెప్పేసి చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇరవై నెలలో స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదా ఇరవై నెలల నుంచి కటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వైరస్లన్నీ కంట్రోల్ చేసుకోవాలి పూత రాలిపోకోకుండా చూసుకోవాలి వాటర్ ఎన్ని పెట్టాలో అన్నీ పెట్టుకోవాలి డిప్పుల మందులు ఏమేసుకోవాలో అవే వేయాలి ఇప్పుడు మొక్కకు ఏం తక్కువ ఉందో అది ఖచ్చితంగా అందించాలి అప్పుడైతేనే మనకు కాయ నాణ్యత ఉంటుంది పెరుగుదల ఉంటుంది పూత రాలిపోకుండా ఉంటుంది మన మొక్కకు ఎన్ని కాయలు పెట్టుకోవాలి ఏమి ఎక్కుతా అని చెప్పేసి డిసైడ్ కావాలి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు కాయ సైజులు బాగుంటుంది ఎందుకంటే మొక్కకు తక్కువ కాయలే ఉంటాయి అన్నమాట ముప్పై నలభై యాభై అట్లా మొక్క చిన్న మొక్క కాబట్టి స్టార్టింగ్లో మొక్క పెరిగే కొద్దీ పూత ఎక్కువ వస్తుంది కొమ్మలు ఎక్కువ వస్తాయి అప్పుడు కాయలు ఎక్కువైతాయి కాయ తోటకు ఎప్పుడైతే ఎక్కువ మొక్కకు కాయలు ఎక్కువ అయినప్పుడు సైజు తగ్గుతుంది ఆ సైజు తగ్గుకోకుండా మన కింద దానికి ప్రోటీన్స్ అందించినట్లయితే స్టార్టింగ్ కటింగ్లో ఉన్నంత సైజులు రావడానికి అవకాశం ఉంటుంది అంత రాకపోయినా కానీ కొద్దిగా బెటర్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి రెండో కటింగ్ మూడో కటింగ్లో కూడా మొక్కకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క ప్రోటీన్సు విటమిన్సు మందులు స్పేయింగ్స్ ఏటీ జడ్డు నీట్గా చూసుకున్నట్లయితే కాయ సైజు బాగుంటుంది రేటు కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది టన్నీస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి వచ్చేసి కాయ లోపల మొత్తం ఎర్రగా విత్తనాలు ఉంటాయి కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి అలాగ ఉంటుంది అనమాట అలాగ కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి గార ఉండి లోపల నల్లగా మచ్చాయి లోపల డ్యామేజ్ అయిపోతుంది కాయ అలాగే కాకోకుండా మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే బెటర్గా పంటనైతే తీయచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నాం సంవత్సరానికి ఎకరాల్లో మంచి లాభాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది దానిమ్మ పండియాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి స్ప్రేయింగ్స్ ఎక్కువ చేయాలి అనేది మైండ్లో పెట్టుకోవాలి కష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రీగా అయితే ఏది రాదు మైండ్ పాయింట్ అది ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడే మనకు ఫలితం ఉంటుందని చెప్పేసి నేనైతే దయనంగా చెప్తున్నాను ఫ్రీగా అయితే ఏది రాదు ఫ్రెండ్స్ అది అయితే పక్కా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది ఏమకత అని చెప్పేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి కారణం చాలామంది చెప్పారు దానిమ్మ తోట పెట్టు దానిమ్మ తోట పెట్టు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఈరోజు తీయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈరోజు ఈ వీడియోతో ఇంతటితో ముగుస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్